हेलो एव्रीवन, वेलकम टू अर्चना हैप्पी होम। ईरोजु मन वीडियो वच्चेसी ब्रेकफास्ट रेसीपी, चाला क्विक गा ईजी गा चेसुकुने रेसीपी इदी। మనకి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రెడీగా లేనప్పుడు ఇలా ఒక రైస్ ఫ్లోర్ బియ్య పిండి ఒకటి ఉంటే సరిపోతుంది, దాంతో మనము దోశలు ఈజీగా వేసుకోవచ్చు। ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్లోకి వెళ్దాము పదండి। ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, బౌల్లో ఒక కప్ రైస్ ఫ్లోర్ బియ్య పిండి వేసుకున్నాను। ఆ తర్వాత తగినంత సాల్ట్ ఉప్పు వేసుకున్నాను, ఆ తర్వాత జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను। ఇప్పుడు వీటన్నింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి, తర్వాత వాటర్ వేసుకొని లిక్విడ్గా జారుడుగా దోశలు పోసుకోవడానికి ఈజీగా ఉండేటట్లుగా కలుపుకోవాలి। ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి। బ్యాటర్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి। ఇలా గ్లాస్ తో గాని బౌల్ తో గాని వేస్తే జారేటట్టుగా లిక్విడ్ గా ఉండాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని కలుపుకుంటూ దోశలుగా వేసుకోవాలి। ఇలా ప్రతిసారి దోశలు వేసుకునేటప్పుడు మనము పిండిని కలుపుకుంటూ వేయాలి, లేకపోయినట్లయితే పిండి అనేది అడుక్కు వెళ్ళి నీళ్ళు అనేది పైనకుంటుంది। సో ఎప్పటికీ ప్రతిసారి వేసుకునేటప్పుడు పిండిని కలుపుకుంటూ దోశలు అనేది వేసుకోవాలి। వీటినే బియ్య పిండితో అట్లని కూడా అంటారు। ఇలా దోశ వేసుకున్నాక ఒక నిమిషం వరకు దోశ మీద ఆ పిండి తడి అనేది ఆరిపోయేంత వరకు మనము అలాగే ఉంచాలి। ఆ తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి। ఈ అట్లను మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి, టూ సైడ్స్ కాల్చుకోవాలి, మంచిగా రోస్ట్ చేసుకోవాలి। ఈ అట్లను హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకున్నట్లయితే మనకు అట్ల అనేది రావు, అంటుకుపోతాయి పెనానికే। ఇలా నార్మల్ గా అట్లను వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। దీనికి కారపొడి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। అదే విధంగా ఆ తర్వాత ఈ పిండిలోనే మనము క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు తరుక్కొని వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకొని అట్లలాగా వేసుకున్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ ఆనియన్ తురు ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీ తోటి ఒక అట్లను వేసుకుందాము। వీటికి కూడా సేమ్ ప్రాసెస్, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి। ఇప్పుడు బియ్య పిండితో అట్లనేది రెడీ అయిపోయాయి। ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ। వీటిని ఆవకాయ పచ్చడితో కానీ లేదా పల్లి చట్నీతోని కానీ లేదా టమాటో చట్నీతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు। చాలా ఈజీగా క్విక్గా తయారవుతాయి। మనకి ఇంట్లో ఒక రైస్ ఫ్లోర్ ఉంటే సరిపోతుంది। ఏ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అంటే ఇడ్లీ దోశ ఇలాంటివి ఎప్పుడు పిండి అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి। ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను।